హాయ్ అండి నేను షైల షైల్జారెడ్డి కిచెన్ అండ్ గార్డెన్ నుంచి ఈరోజు షేజ్వాన్ నూడిల్స్ చూపిస్తానండి దీనికి కావాల్సింది మనకు షేజ్వాన్ చట్నీ మనకు నా వీడియోస్లో కూడా ఉందండి మనకు బయట కూడా దొరికిపోతుంది నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ నీళ్ళు తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని నీళ్లు మరగనిద్దామండి నీళ్ళు ఎలా ఇలా మరుగుతుండగా ఒక రెండు నూడిల్స్ ప్యాక్స్ వేసుకుంటున్నానండి ఇవి వేసేసుకొని వీటిని ఉడకనివ్వాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలా ఉడకనిస్తే మనం చేతిలోకి తీసుకున్నప్పుడు మనకు గట్టిగా కాకుండా మరీ వెంటనే మెత్తగా అయిపోకుండా నూడిల్స్ ఉడకాలండి ఇప్పుడు నీకు ఒకటి చూపిస్తాను మీకు ఇలా వత్తుకున్నప్పుడు ఇవి విరిగిపోయేలాగా ఉండాలి ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఒక జాలీలోకి వేసేసుకొని పైన నుంచి చల్ల నీళ్ళు వేసేసుకోవాలండి వేసుకుంటే స్టార్ చెల్లిపోయి అత్తుకున్నట్టు ఉండవు ఇప్పుడు నేను ఒక పెద్ద కడాయి పెట్టుకున్నానండి దానిలోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకున్నాను వేసేసుకొని ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకున్నానండి నేను నూనె వేడిన తర్వాత దీనిలోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ముందుగా వేసుకుంటున్నాను ఇక్కడ మసాలాలు వేయం వేయలేదండి నేను గార్లిక్ ఒకటే వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ వేసేసుకోవాలి వేసేసుకొని హై హై ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు కలపాలి ఎక్కువ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఈ వెజిటబుల్స్ క్రంచిగా ఉంటేనే బాగుంటాయి దీనిలోకి సన్నగా తరిగిన ఎల్లిపాయలు వేస్తున్నానండి ఇవి కూడా కొంచెం అలా వేయించుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక టమాటో తీసుకున్నాను సన్నగా తరిగింది టమాటో మాత్రం మెత్తగా అవ్వనివ్వాలండి కొంచెం సాఫ్ట్ అవ్వనివ్వాలి ఇది కూడా ఒక హై ఫ్లేమ్లో ఒక నిమిషం రెండు నిమిషాలు అలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి షేజ్వాన్ చట్నీ అండి నేను ఇంట్లో చేసింది ఇది నేను ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా వేస్తున్నాను వేసేసి ఇది అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ అంతా సోయా సాస్ కూడా వేసుకుంటున్నాను షేజ్వాన్ సాస్లోనే ఉంటుందండి వేసుకోకుండా పర్వాలేదు ఓన్లీ షీ షేజ్వాన్ సాస్ కూడా వేసుకున్నా పర్వాలేదు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ అన్ని నీళ్ళు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఉప్పు చాలా తక్కువ పడుతుందండి సాసుల్లో ఉంటుంది కాబట్టి కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు వేసేసుకొని మనం వేసుకున్న తర్వాత కలుపుకున్నాక కూడా చెక్ చేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ అంతా వేసాను నేను వేసేసి నూడిల్స్ కూడా వేసేసి ఇదంతా హై ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాలు టాస్ చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ మసాలా అంతా దీనికి పట్టేస్తుంది ఇదంతా ప్రాసెస్ హై ఫ్లేమ్ మీద చేసుకోవాలండి ఇలా ఒక మనం రెండు నిమిషాలు కలుపుతూ ఉండగానే ఈ సాస్లన్నీ పీల్చేసుకొని టేస్టీ నూడుల్స్ రెడీ అయిపోతుందండి దీనిలోకి మనం కొత్తిమీరతో కానీ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఆనియన్స్ చల్లుకొని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ట్రై చేసి చూడండి స్పైసీగా బాగుంటుంది ఒకవేళ పిల్లలకి పెట్టేటట్టు ఉంటే షేజ్వాన్ చట్నీ కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి నేను రెండు టేబుల్ స్పూన్స్ వేసాను కొంచెం స్పైసీగా ఉండాలని చూసుకొని వేసుకోండి పిల్లలు చిన్న అయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అంతే అండి టేస్టీ నూడుల్స్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్